ఈ రోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను రాగి ముద్ద, రాయలసీమ రాగి ముద్ద అండి. ఇది ముద్ద చికెన్ లెగ్ బాగుంటుంది, మసాలా కర్రీకి బాగుంటుంది, ఆలు కర్రీకి బాగుంటుంది, నూనెకాయ కూరకి బాగుంటుంది. ఏ కర్రీకైనా రాగి ముద్ద ఫేమస్ అండి. మన ఆంధ్ర ఫేమస్ రాయలసీమ ముద్ద అండి. ఇది ఎలా చేయాలో ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాం కదండి. ఆల్రెడీ నేను చూపి ఒక గ్లాస్, ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. నానబెట్టనండి 2 గ్లాసెస్ రైస్. 2 గ్లాసెస్ రైస్ ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను. గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ వేయాలండి. టోటల్ 6 గ్లాసెస్ వాటర్ వేయాలి. ఇది కుక్కర్లో చేయడం చాలా ఈజీ అండి. ప్రెషర్ పోయిందండి. ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేద్దాము. వావ్, రైస్ చాలా బాగా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు మనం స్టవ్ మళ్ళీ ఆన్ చేసి కొంచెం రాగి పిండి వేస్తామండి. రాగి ముద్ద కదండి, రాగి పిండి వేస్తాము. ఇప్పుడు వాయిస్ రావాల, సౌండ్ రావాల ఇలా ఇలా. ఇప్పుడు మనం ఇలా బాగా అంతా కలిసేటట్లు రాగి పిండి ఇలా తిప్పుకోవాలండి. ఇలా మన రాయలసీమ ముద్ద అండి, ఇది చాలా ఫేమస్ అండి రాయలసీమలో. ఒక సిమ్లో ఒక 2-3 మినిట్స్ పెట్టామంటే మన రాగి ముద్ద ఫినిష్ అండి. సిమ్లో ఇలా పెట్టాలండి. వేడి రాగి ముద్ద రెడీ అండి. మన రాయలసీమ రాగి ముద్ద, ఇది బెండకాయ గుజ్జు అండి. దీంట్లోకి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.